సెప్టెంబర్ 6 నుండి మనకు బుక్ మై షోలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ హర్రర్ మూవీ ఇమ్యులేటివ్. ఈ హర్రర్ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది, ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి. ఈ మూవీలో ఉండే హర్రర్ సీన్స్ ఉంటే అవి మాత్రం తప్పకుండా మనల్ని భయపెట్టేయడం జరుగుతుంది. ఈ మూవీని మనం ఫ్యామిలీతో అయితే చూడలేము, ఎందుకంటే ఈ మూవీలో న్యూడ్గా కొన్ని సీన్స్ అయితే కనిపిస్తాయి. సో సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో చూడవద్దు. హర్రర్గా ఉండే ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ సిసిలియా తిను దేవుడి మీద ఉన్న భక్తితో ఒక చర్చిలో నన్నుగా చేరుతుంది. అక్కడే ఉంటుంది, తను అనుకోకుండా ప్రెగ్నెన్సీ కూడా అవుతుంది. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న సమయంలో ఎవరో ఒక ఆత్మ సిసిలియను చంపాలని చూస్తూ ఉంటుంది. ఇంతకీ సిసిలియను చంపాలని చూస్తున్న ఆ దెయ్యం ఎవరు, ఆ దెయ్యం యొక్క స్టోరీ ఏంటి, సిసిలియా ఆ దెయ్యం బారి నుండి ఏ విధంగా రక్షించుకుంటుంది, ఆ చర్చిలో అసలు ఏం జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే బుక్ మై షోలో సెప్టెంబర్ 6 నుండి చూడాల్సిందే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్గా డ్రామాగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ నుండి అయితే బాగుంటుంది. మెయిన్గా హీరోయిన్ను చంపడానికి తన వెంట పడే దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యానికి హీరోయిన్కి మధ్య వచ్చే సీన్స్ అయితే తప్పకుండా మనల్ని భయపెట్టేయడం జరుగుతుంది. ఈ మూవీలో హర్రర్ సీన్స్ అయితే వచ్చినప్పుడు చాలా భయంకరంగానే ఉన్నాయి. హర్రర్ సీన్స్ అయితే తప్పకుండా భయపడడం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్ స్టోరీలా వెళ్తుంది, దానితో మూవీ అయితే కాస్త బోర్ కొట్టేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది. హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే బాగుంటుంది, నార్మల్ టైంలో అంతగా ఏమీ లేదు. కాబట్టి ఖాళీగా ఉంటే మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై.